ఇప్పుడు స్మార్ట్ కట్ ప్రోలో లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి 8.0 వర్షన్లో వచ్చినటువంటి అనదర్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ఈ ఆప్షన్ ఏమిటంటే, మనం ఆల్రెడీ ఉన్నటువంటి సాంగ్ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని వాటిలో మాడిఫికేషన్ చేసుకుని వాటిని డైరెక్ట్గా మనం న్యూ కంపోజిషన్గా వాటిని మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని, ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంపోజిషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ సంబంధించిన కంపోజిషన్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ కంపోజిషన్స్ చూసినట్లయితే ఎన్నో కంపోజిషన్స్ ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు ఈ కంపోజిషన్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ రైట్ క్లిక్ చేసి, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ టైమ్ లైన్ క్లిప్స్ అని, మీకు ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇక్కడ ఎనీ ప్రాజెక్ట్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎక్స్లో సీన్ కడిచిడి కంటెంట్లో ప్రాజెక్ట్లో ఎనీ ప్రాజెక్ట్ ఫైల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైల్గా ఇక్కడ రావడం జరుగుతుంది. దాని ఫోల్డర్ సెలెక్ట్ చేస్తే టైమ్ లైన్ వస్తుంది. ఆ టైమ్ లైన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద టైమ్ లైన్ కొత్త టైమ్ లైన్ ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ మీకు రెడీ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి కావాల్సిన లిటిల్ బిట్ మాడిఫికేషన్స్ చేసుకొని, మనకి నచ్చిన విధంగా దాన్ని మార్చుకొని, దాన్ని ఒక కొత్త కంపోజిషన్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ సాంగ్ ప్రాజెక్ట్స్. ఈ సాంగ్ ప్రాజెక్ట్స్లో కంపెనీ ఇచ్చినటువంటి ఎఫెక్ట్స్ని మనం అవసరం లేకపోతే డిలీట్ చేయొచ్చు. మీకు దాని ప్లేస్లో రీప్లేస్ చేయాలంటే వేరొక ఎఫెక్ట్ని రీప్లేస్ చేయొచ్చు డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు ఎంత లెంత్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని అంత లెంత్ కూడా ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా, మీ మిక్సింగ్కి తగ్గట్టుగా, మీకు కంపోజ్ చేసినటువంటి ఆ కంపోజిషన్ తగ్గట్టుగా వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్రెడీ ఇచ్చినటువంటి సాంగ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ని మీరు ఎడిట్ చేయొచ్చు. దాని ప్లేస్లో కొత్త ఎఫెక్ట్ యాడ్ చేయడము, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెంచుకోవటము, లెంత్ తగ్గించడము, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. ఏ యూజ్ చేసినా కూడా ఏ టు ఏ ఎఫెక్ట్స్లో ఈ వర్క్ అంతా కూడా మనం చేస్తాం. ఏ టు ఏ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ రెడీమేడ్గా ఉన్నటువంటి ఈ సాంగ్ ప్రాజెక్ట్స్లో మనం కావాల్సిన విధంగా మనం డిజైన్ చేస్తున్నటువంటి ఒక కొత్త కంపోజిషన్ని మన స్టైల్లో మనకి నచ్చే విధంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఈ సాంగ్ ప్రాజెక్ట్ని మనకి నచ్చిన విధంగా మాడిఫికేషన్ చేసుకొని దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఒక కొత్త కంపోజిషన్గా. ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంగ్ ప్రాజెక్ట్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ని ఇక్కడ మాడిఫికేషన్ అనేది చేస్తున్నాను. నాకు నేను కంపోజ్ చేసినటువంటి కంపోజిషన్కి ఏదైతే సెట్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఆ లిటిల్ బిట్ మాడిఫికేషన్స్, ఆ సాంగ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్లో లిటిల్ బిట్ మాడిఫికేషన్స్ మీకు నచ్చిన స్టైల్లో ఆ ఎఫెక్ట్స్ని ఈ విధంగా ఎనీ వైఫ్ ఏ టు ఏ కేటగిరీలో ఉన్నటువంటి ఏ ఎఫెక్ట్ అయినా మీరు అప్లై చేయొచ్చు, లెంత్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసిన ప్రతిదీ కూడా ఆడియోని బేస్ చేసుకొని మనం వర్క్ చేయాలి. కంపోజిషన్ అంతా కూడా ఆడియోని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఈ విధంగా టోటల్ కంపోజిషన్ని మనం ఈ విధంగా రెడీ చేశాము, ఆడియో ఫైల్ పెట్టాము, అదేవిధంగా వీడియో ఈ విధంగా ఎఫెక్ట్స్ని అప్లై చేశాము. ఎటువంటి వీడియో ఫైల్ అవసరం లేదు, ఫుటేజ్ ఫైల్, వెడ్డింగ్ సంబంధించిన వీడియో ఫైల్ అవసరం లేదు. ఓన్లీ ఇలా ఎఫెక్ట్స్ని ఆ కంపోజిషన్ ఆడియోకి తగ్గట్టుగా ఇలా మనం రెడీ చేశాము. ఇలా మనం రెడీ చేసినటువంటి ఈ కంపోజిషన్, ఈ సాంగ్ ప్రాజెక్ట్ని, ఇది నార్మల్గా ఇది ఒక సాంగ్ ప్రాజెక్ట్, దీన్ని మన స్టైల్లో మనకి నచ్చిన విధంగా మాడిఫికేషన్ చేసుకున్నాము ఆడియోకి తగ్గట్టుగా. ప్లస్ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా మిస్సింగ్ ఫైల్, మిస్సింగ్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఒక కొత్త కేటగిరీ ఏర్పరచుకున్నాను. మనకి ఇక్కడ కొత్త కేటగిరీ అనేది ఏర్పరచుకొని ఆ కేటగిరీకి ఒక పేరు ఇచ్చుకొని మన స్టైల్లో మనం ఏదైతే కంపోజిషన్ రెడీ చేస్తున్నామో ఆ కంపోజిషన్కి ఒక పేరు ఇచ్చి, సబ్ కేటగిరీ ఇచ్చి, మనం ఈ దేని కొరకు ఈ కంపోజిషన్ రెడీ చేసామో ఆ పేరు కూడా ఇచ్చి దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేయవచ్చు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఆడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే సేవ్ యాజ్ న్యూ కంపోజిషన్గా దీన్ని మార్చుకుంటాం. సేవ్ యాజ్ న్యూ కంపోజిషన్, సేవ్ యాజ్ కంపోజిషన్ క్లిక్ చేసి మనం పెట్టుకున్న ఫోల్డర్, ఆ సబ్ ఫోల్డర్లో ఇది ఏ కేటగిరీ కొరకు మనం రెడీ చేసుకున్నామో ఆ కంపోజిషన్ యొక్క పేరు ఇచ్చి, సాంగ్ పేరు లేకపోతే కంపోజిషన్ పేరు ఇచ్చి మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఇలా ఒక పేరు ఇచ్చాము భారత్ సాంగ్ అని. రిఫరెన్స్ ఫైల్ ఇచ్చుకున్నట్లయితే రేపటి రోజున మీరు ఆ సాంగ్ యొక్క రిఫరెన్స్ చూసుకోవచ్చు. ఆ కంపోజిషన్ రిఫరెన్స్ చూసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రేపటి రోజున ఎలాంటి సాంగ్ నేను క్రియేట్ చేసుకోవాలని చూసుకోవడానికి
రిఫరెన్స్ ఫైలు యూజ్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక రిఫరెన్స్ ఫైల్ని నేను ఇక్కడ లింక్ చేస్తున్నాను, ఒక ఫైల్ని, ఒక వీడియో ఫైల్ని రిఫరెన్స్గా లింక్ చేస్తున్నాము. మీరైతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఏదైతే కంపోజిషన్ చేశారో దాన్ని ఎంపిక్ 4లో చేసి చేయండి. తర్వాత సేవ్ యాజ్ కంపోజిషన్ అనగానే అది మనకి ఇమ్మీడియట్లీ ఇక్కడ సేవ్ అయిపోతుంది. డబుల్ క్లిక్ చేస్తే దాని యొక్క ప్రివ్యూ మనం ఏదైతే రిఫరెన్స్ ఇచ్చామో అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కంపోజిషన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఎనీ ప్రాజెక్ట్లో ఆ కంపోజిషన్ని మనం జస్ట్ క్లిక్ చేస్తే అది మనకి వేరొక చోట వేరొక ప్రాజెక్ట్లో సింపుల్గా యూజ్ అవుతుంది. సేవ్ యాజ్ కంపోజిషన్ మనం ఇక్కడ ఈ విధంగా కంపోజిషన్లో పేరు ఇస్తాము, రిఫరెన్స్ ఫైల్ ఇస్తాము, ఈ విధంగా ఇచ్చి మనం సేవింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా చేయాలో. ఇంకా రిఫరెన్స్ ఫైల్ ఇవ్వవద్దు అనుకుంటే జనరేట్ థంబ్ అంటే మీకు అక్కడ థంబ్నెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైతే మీ సాంగ్ రెడీ చేశారో దాంట్లో యూజ్ చేసిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా అక్కడ థంబ్నెల్ క్రియేట్ అయ్యి అక్కడ మీకు ప్రివ్యూ ఫైల్లో కనిపిస్తుంది. రిఫరెన్స్ ఇస్తే రిఫరెన్స్ ఫైల్ కనిపిస్తుంది. లేదు థంబ్నెల్ ప్రివ్యూ అంటే ఓన్లీ థంబ్నెల్ ప్రివ్యూ అనేది జనరేట్ అయ్యి మీకు అక్కడ ఏర్పడుతుంది. మీకు అక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ప్రివ్యూ మానిటర్లో థంబ్నెల్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా రిఫరెన్స్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇవ్వవచ్చు. ఈ రిఫరెన్స్ ఫైల్ వల్ల ఏంటంటే మీరు రేపటి రోజున ఏం చేశారు కంపోజిషన్ అనేది మీకు తెలుస్తుంది. ఇలా థంబ్నెల్ క్రియేట్ చేస్తే లైట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని డబుల్ క్లిక్ చేస్తే నేను ప్రివ్యూ మానిటర్లో నేను ఏదైతే జనరేట్ చేశానో దానికి సంబంధించి లిటిల్ బిట్గా మీకు థంబ్నెల్ ప్రివ్యూ అనేది ఎఫెక్ట్స్ వరకు కొంచెం ఇలా కనిపిస్తే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లైట్ లిటిల్ బిట్గా కొంచెం అవగాహన అనేది ఉంటుంది. ఈ విధంగా మనం మన స్టైల్లో కంపెనీ ఇచ్చిన ప్రాజెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకొని కొత్త కంపోజిషన్గా కూడా మనం ఇక్కడ ఈ స్టైల్లో మన సొంత ఫోల్డర్లో వాటిని రెడీ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్నో ప్రాజెక్ట్స్ని ఇవ్వడం జరిగింది. వాటి అన్నిటినీ కూడా మీరు ఒక కొత్త కంపోజిషన్గా మీ నచ్చిన స్టైల్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు.